ஹலோ, என்ன ஆறுமுகம் பேசுறேன்? அங்க டென் டீ போடி அனுப்பி சொல்லியாச்சு, இதுவா நான் வரல? என்னாச்சு? ஏய், ராங் நம்பரையா? ஏంటి இப்படி வரது? யமா ஃபாஸ்ட் గాను సడన్ గా ఎంత సిగ్గు వచ్చేసింది? ఆడది తల వంచి సిగ్గుపడేది పెళ్లిలోను, తను వంచి సిగ్గుపడేది శోభన రోజున. అలాగా. హలో, సెండ్ వన్ లార్జ్ విస్కీ టు రూమ్ నంబర్ 201. హే, దిస్ ఇస్ నాట్ రూమ్ సర్వీస్. గుడ్ ఈవినింగ్ సార్, మే ఐ హెల్ప్ యు? వి ఆర్ బిజీ, డోంట్ గివ్ ఎనీ ఫోన్ కాల్స్ టిల్ మార్నింగ్. ఓకే ఓకే. సో మొత్తం సిగ్గంతా అప్పుడే ఖర్చు పెట్టేకు, ఇంకా రెండు రాత్రులు పడాలి. లైట్ ఓకే, వెలుగు పడుతోంది, ఆ కర్టన్ కూడా క్లోజ్ చేయండి. ఏంటలా తొమ్మి చూస్తున్నారు? ఏం లేదు, ఇప్పుడే వస్తాను. ఏమిటండి, ఎక్కడికి వెళ్ళారు? తెల్లారిపోతుంది కదండి. అదే, నీకు తెల్లారిపోతుంది, నాకు చల్లారిపోయింది. చల్లారిపోవడం ఏమిటి? అదే, సడన్ గా మా ఎస్పీ గారు వచ్చారు. ఆయన వస్తే మీకేమిటి? మీరు లీవ్ లో ఉన్నారుగా. అది దిక్కుమాలిన ఎమర్జెన్సీ సర్వీస్ కదా, లీవ్ లో ఉన్నా డ్యూటీలో ఉన్నట్టే. అదిగో ఆయన దగ్గర ఫోన్. హలో, నేను రాకుంటున్నాండి. నమస్తే సార్, చెప్పండి. నాకు నమస్తే సార్, నేను మీ హెడ్ కానిస్టేబుల్ ని. టెర్రరిస్టా? ఇక్కడ ఉన్నాడా, పట్టుకోవాలా? టెర్రరిస్టులు పట్టుకోవడమే సార్, నేను రామకోట్ని. మీకోసం అర్చనమ్మ గారు కార్యాలయంతా తిరుగుతున్నారు సార్. తెలుసు సార్, ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకోమంటారు? నా దగ్గర AK-47 కూడా లేదు. AK-47? ఓ అమ్మో, ఇద్దరు పెళ్ళాక మెంటల్ ఎక్కినట్టుంది. రైటే, ఈ నైట్ మాకు ఫస్ట్ నైట్ సార్, మంచి మూడ్ లో కూడా వచ్చాం. మీరు ఇప్పుడు ఇలా చెప్పడం ధర్మమా సార్? అనుమానం లేదు, గ్యారంటీగా ఈయన క్రాక్ వచ్చేసింది. అలాగే, వెంటనే బయలుదేరొస్తున్నాను. మళ్ళీ ఎక్కడికండి? అదే, ఎవరో టెర్రరిస్ట్ పట్టుకోవాలంట. మిమ్మల్ని రమ్మంటున్నాడు. కరెక్ట్ గా క్యాచ్ చేసావు, నేను వెళ్ళి రానని చెప్పేస్తాను. నువ్వు అప్సెట్ కాకుండా కూర్చో. ఓకే, పెద్ద ఉద్యోగం రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మామిడి తాండ్రా మ్యాంగో జెల్లి అని అమ్ముకోవడం బెటర్. ఏమైంది? ఏమైందా? ఇవాళ ఫస్ట్ నైట్ అన్నా సరే కుదరదు, వెళ్ళి ఇప్పటికిప్పుడు ఆ టెర్రస్ ని పట్టుకోవాలంటాడు. అంటే ఫస్ట్ నైట్ లేదన్నమాట? ఫస్ట్ నైట్ ఎందుకు లేదు, బోల్డ్ నైట్లు ఉన్నాయి. ఒరే రాంకోటి, ఇలా సార్, మేడం గారు బ్యాగులు తీసుకో. అలాగే, నువ్వు వాడి కూడా హైదరాబాద్ వెళ్ళిపో, నేను ఈ టెర్రస్ సంగతి చూసుకుని రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాను. బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేసుకున్నాను. నా మాట వినకుండా వెళ్ళారు, ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నారో. లేవండి. లేస్తే పడుకోలేను. నేను పడుకోబెడతానుగా, లేవండి. జ్యూస్ తాగుదురు గాని. ఇప్పటికి ఆరు సార్లు తాగాను, ఇంకా నా వల్ల కాదు. అలా అనకండి, భోజనం లేదుగా, నీరసం వస్తుంది, పట్టండి. అయ్యో వద్దండి వద్దండి. అండినా? అండి అన్నానండి, అనే ఉంటానండి. ఈ బాంబులు తాకిడికి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదండి బాబోయ్. మీ మాటలు కూడా తేడా వచ్చింది. అదండి బాంబింగ్ ఎఫెక్ట్ అండి, మూతి పగిలి నాలుగు కట్టుకున్నాను. అయ్యో, మీకేదైనా అయితే నాకు దిక్కెవరు. ఆయన ఇంకెవరు? ఆయన ఎవరు? ఆయన అంటే దేవుడు. దేవుడు? సర్లే పట్టండి. ఏంటలా వణుకుతున్నారు? పైనుంచి కిందకి ఎర్తవుతుంటే వణకుండా ఎలా ఉంటాను, నాకు అసలే సహనం తక్కువ. కాస్త దూరంగా ఉండండి. సారీ అండి. ఇంతటి దానికి సారీ ఎందుకండి? సారీ మార్చుకుని వస్తాను, ఉండండి. ఏంటండి, ఏమైంది? నా ఎదురుగా బట్టలు మార్చుకోవద్దు, నేను తట్టుకోలేను. ఏ, సిగ్గుగా ఉందా? లేదు, భయంగా ఉంది. భయపెట్టు ఎందుకు? నేను అందంగానే ఉంటానుగా. అందుకే భయపడేది. అయ్యా, భయం ఎందుకు? నేనేం పరాయిదాని కానుగా. మీరు ఎలా ప్రొసీడ్ అయిపోతే మా గురువు గారికి నేను అన్యాయం చేయాల్సి వస్తుందండి. గురువా? గురువు ఎవరు? అదేనండి డాక్టర్ గారు, ఈ కట్లు ఇప్పేవరకు నన్ను స్టార్ట్ ఇవి కూడా చూడతున్నారండి. మీరు సైడ్కి వెళ్ళి మార్చుకోండి, లేకపోతే నేను ఎమోషన్ అయిపోతాను. అదా మీ భయం? అయితే ఉండండి. థ్యాంక్స్. అమ్మయ్యా, ఈ గంటకి గండం కట్టెక్కింది నాయన. ఇలాంటి టైప్ సీన్లు ఉన్నాయని తెలిస్తే నేను చచ్చినా వచ్చి ఉండేవాడిని కాదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నేను కాలు జారటం ఖాయం. దేవుడు, కాలు జారటం ఖాయం. చిన్న పిల్లలు ఏం టార్పులు, కాసేపు ఓర్చుకోండి, అవే తగ్గిపోతాయి. పుసుకేశ్వరు